హలో ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే మనం ఈరోజు వచ్చేసి మనం 5వ తారీఖు ఫిబ్రవరి 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. గాయ్స్ చాలామంది అంటున్నారు ఏంటంటే భయ్య 40 నిమిషాలు 30 నిమిషాలు ఏంటి భయ్య అనేసి అడుగుతున్నారు. సో గాయ్స్ నాకు ఒక విషయం చెప్పండి, మన తెలుగులో ఒక పేపర్ అనాలిసిస్ ఎవరైనా చెప్పుంటే వాళ్ళు ఎవరిదైనా ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు ఎవరైనా పేపర్ అనాలిసిస్ చెప్పిన వాళ్ళు ఉంటే చూడండి. సో నాకు తెలిసినంత వరకు నేను అలాంటి పేపర్ అనాలిసిస్ని అయితే ఎంకరేజ్ చేయను. ఎందుకంటే పేపర్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక ఆర్టికల్లో ఇచ్చిన ముఖ్యమైన అంశాల గురించి డెప్త్గా డిస్కస్ చేసుకోవడమే మనకు తెలిసినంత వరకు పేపర్ అనాలిసిస్ అనేది. అలా లేకుండా ఏదో నేను అడ్డంగులు చెప్పేసి పోతే నేను కూడా 10 నిమిషాల్లోనే అవ్వకూడగలను. బట్ నేను ఎక్కువ టైం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే మీకు అర్థం అవ్వాలని నా ముఖ్యమైన ఉద్దేశం అదే. అంతకుమించి నా దగ్గర ఇంకేమీ లేదు. ఓకేనా, నేను నాకు కూడా 40 నిమిషాలు చేయకపోతే నాకు టైం సేవ్ అవుతుందిగా. సో మీరు ఆ విధంగా ఆలోచిస్తే బాగుంటుంది. సో నేను మీకు ఎంతవరకు నాలెడ్జ్ పెంచాలనే విషయం మీద మాత్రమే నేను ఆలోచిస్తున్నాను తప్ప ఇందులో నా స్వార్థం ఏమీ లేదు. సో ఎవరికైతే అది కొంచెం కష్టంగా ఉంటుందో వాళ్ళు మన వీడియో స్కిప్ చేసి తక్కువ టైం చేసే వాళ్ళు చూడండి. నేనే ఎంకరేజ్ చేస్తాను ఖచ్చితంగా, నేను నాదే చూడమని చెప్పను. ఎవరికి ఏది బాగుంటే అది చూడండి. సో ఎవరిదైతే నాది వర్త్ అనిపిస్తుందో వాళ్ళు మాత్రం ఫాలో అవ్వండి. అండ్ ఇందులో మీకు నచ్చిన ఆర్టికల్ ఏదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని జస్ట్ మీరు లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను వీడియో అంత కష్టపడి 30 మినిట్స్ 40 మినిట్స్ చేస్తున్నాను, చూస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారని హోప్ ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఈరోజు మనం 5th ఫిబ్రవరి 2020కి సంబంధించిన టోటల్ పేపర్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కరెంట్ అఫైర్స్ నిన్నటి వారిని మిస్ అయ్యి ఉంటే మట్టుకు ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి, ఆల్రెడీ అప్లోడ్ చేశాను. తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇందులో చూసుకున్నట్టయితే నిన్న నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ ఏంటండి, రోహతాంగ్ టన్నెల్ యొక్క కొత్త పేరు ఏమిటి అని అడిగాను. సో దానికి ఆన్సర్ వచ్చేసి అటల్ టన్నెల్గా పేరు అయితే మార్చడం జరిగింది. సో చాలామంది ఇదే రైట్ ఆన్సర్ పెట్టారు. సో కొంతమంది హిందూ టన్నెల్ అని, ఎక్త టన్నెల్ అని చాలామంది చెప్పారు. సో అదనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఈరోజు క్వశ్చన్ వచ్చేసి జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా నేషనల్ అనమాట, నేషనల్ వైడ్గా జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 10 డిసెంబర్, 11 డిసెంబర్, 14 డిసెంబర్, 16 డిసెంబర్. మీ రైట్ ఆన్సర్ ఏదో కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి, ఏలు బీలు కాకుండా. ఓకేనా, ఈరోజు వచ్చేసి మనం చరిత్రలో నేడు అనే టాపిక్లో కానీ మనం వెళ్ళాం అనుకోండి. 1900వ సంవత్సరంలో పనామా కాలువ ఒప్పందంపై సంతకాలు చేసిన అమెరికా, యూకే. పనామా కాలువపై ఎవరెవరు సంతకాలు చేసుకున్నారని అడిగితే యూకే, ఈ రెండు దేశాలకు సంబంధించింది. ఎప్పుడు? 1900లో జరుపుకున్నారు ఈ సంతకాలు పనామా కాలువ ఒప్పందాలపై. నెక్స్ట్ 1936లో చార్లీ చాప్లిన్ మోడర్న్ టైమ్స్ విడుదల చేశారు. మోడర్న్ టైమ్స్ అనే దాన్ని చార్లీ చాప్లిన్ నటించిన మోడర్న్ టైమ్స్ని రిలీజ్ చేశారు. ఎప్పుడు? 1936లో. తరువాత 1949లో డగ్లస్ మ్యాక్ ఆర్డర్ నేతృత్వంలో ఫిలిప్సన్ రాజధాని మనీలాలో ప్రవేశించిన అమెరికా సైన్యం. 1945లో ఓకేనా ఫిలిప్సన్స్ రాజధాని మనీలాలోకి అమెరికా సైన్యం అయితే ప్రవేశించిందనమాట. ఓకేనా, అయితే ఫిలిప్స్ రాజధాని ఏంటి అంటే మనీలా అని గుర్తుపెట్టుకోండి. అయితే ఎప్పుడు ప్రవేశించారని అడిగితే 1945, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకో మరికొన్ని చరిత్రలో నేడు 1915లో ఆంధ్ర ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననించారు. అతని మరణం 1963లో జరిగింది. 1920లో బుర్రకథ పితామహుడిగా పేరొందిన షేక్ నాజర్ జననం జరిగింది. అతని మరణం 1997లో జరిగింది. 1936లో కన్నడా భాషా రచయిత కేఎస్ నిసార్ అహ్మద్ జన్మించారు. 1961లో ప్రముఖ రచయిత ప్రజా ఉద్యమ నేత వడ్డికోట అల్వాన్ ఓకేనా అల్వారు స్వామి మరణం అనమాట. ఇప్పుడు 1961లో జననం వచ్చేసి 1915. 1976లో భారతీయ నటుడు మరి భారతీయ అమితాబ్ బచ్చన్ కుమారుడైన అభిషేక్ బచ్చన్ జన్మించారు. ఈరోజు 1976లో జన్మించారు అభిషేక్ బచ్చన్. అయితే 2008లో ప్రముఖ ఆధ్యాత్మిక యోగి మహర్షి మహేష్ యోగి మరణం జరిగింది. అతని జననం వచ్చేసి 1918లో జరగడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని పాయింట్స్. ఈరోజు మన ఎడిటోరియల్ వచ్చండి, ఆరోగ్యం భారతం ఎంతెంత దూరం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, నేను ఈ ఆర్టికల్ ఏంటంటే హెల్త్కి సంబంధించి అండ్ మన భారతదేశం హెల్త్పై ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందనే దానిపై నేను కొంచెం చెప్పాను. దాని గురించి నేను ఈ ఆర్టికల్ కట్ చేశాను, అదేంటో ఒకసారి చూద్దాం. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని కవర్ చేస్తాను చూడండి. ఆధునిక వైద్య రంగంలో వచ్చిన మార్పులను అనుగుణంగా విస్తరిస్తున్న ప్రజా అవసరాలను తగినట్లుగా స్వయం ప్రతిపత్తి కలిగిన మరిన్ని వైద్య సంస్థలు అవసరమని భారత ప్రభుత్వం గుర్తించిందంట. అయితే ఈ క్రమంలో ఆరోగ్య రంగంలో నిపుణులైన మానవ వనరుల కొరతను పరిష్కరించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, దాన్ని ఎయిమ్స్ అని అంటామండి. ఎయిమ్స్, ఎయిమ్స్ అంటే ఏంటండి, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ, ఓకేనా, అది ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద వీటిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 2012లో నాటి ప్రభుత్వంలో భోపాల్ మధ్యప్రదేశ్, భువనేశ్వర్ ఒడిశా, జోధాపూర్ రాజస్థాన్, పాట్నా బీహార్, రాయ్పూర్ ఛత్తీస్గఢ్, రిషికేశ్ ఉత్తరాఖండ్లో 2013లో రాయ్బరేలీ ఉత్తరప్రదేశ్లో ఎయిమ్స్ను అయితే స్టార్ట్ చేశారండి.
2012-13లో మనం గమనించినట్లయితే అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది. ఓకేనా, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంది కదా ఆ టైంకి. 2012లో చూసుకున్నట్టయితే భోపాల్ అంటే మధ్యప్రదేశ్లోని భువనేశ్వర్లోని జోధాపూర్లో, పట్నాలోని రాయ్పూర్లోని రిషికేశు, తర్వాత 2013లో చూసుకుంటే రాయ్బలేర్లోని ఈ ఎయిమ్స్ని అయితే స్టార్ట్ చేశారనమాట. ఓకేనా, అయితే ఆ తర్వాత 2018లో మంగళగిరి ఆంధ్రప్రదేశ్, నాగ్పూర్ మహారాష్ట్ర, గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్, కటిండా పంజాబ్, బీబీనగర్ తెలంగాణ, కళ్యాణి పశ్చిమ బెంగాల్, దేవగౌడ్ జార్ఖండ్లను ఎయిమ్స్ని అయితే కేటాయించడం జరిగింది. ఓకేనా, 2012, 2013, 2018 ఎయిమ్స్ కేటాయించారు ఈ జిల్లాలు. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రాలు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు అడుగుతాడు ఇప్పటి వరకు ఎన్ని ఎయిమ్స్, ఎన్ని రాష్ట్రాల్లో ఎయిమ్స్ అయితే, ఎయిమ్స్ సంబంధించిన హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు, విద్యా సంస్థలు ఎయిమ్స్ ఏర్పాటు చేశారు అని అడిగితే గుర్తుపెట్టుకోండి. ఇవంతా కూడా ఉపయోగపడతాయి, ఈ బిట్స్ అన్నీ కూడా. భవిష్యత్తులో మరిన్ని ఎయిమ్స్లు కూడా స్థాపించే దిశగా ప్రజాలికల్ని సిద్ధం చేశారు. గౌహాటి అస్సాంలోని అండ్ జమ్మూ కాశ్మీర్లోని, హిమాచల్ ప్రదేశ్లోని, తమిళనాడులోని, బీహార్లోని, గుజరాత్లోని, హర్యానాలోని, ఇప్పుడు చెప్పిన రాష్ట్రాల్లో ఇంతవరకు ఎయిమ్స్ అయితే లేదు. ఓకేనా, అది సో ఫ్యూచర్లో వీటిలో ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రధాన ధ్యేయంగా ప్రాంతీయ అసమానతల్ని తగ్గించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలని భావించింది. ఇవి దేనికి ఉపయోగపడతాయి ఎయిమ్స్ అనేవి అని అడిగితే, ప్రజా ఆరోగ్య సంరక్షణ ప్రధాన ధ్యేయంగా అనమాట, పరిశోధనలు అంటే మెడిసిన్ మీద పరిశోధనలు చేయడం కానీ, ఆరోగ్యంకి సంబంధించిన డిసిషన్స్ తీసుకోవడం కానీ, రిపోర్ట్స్ తయారు చేయడం కానీ, సో వీటి ఆధీనంలో మనకి హాస్పిటల్స్ రన్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇది దాని ముఖ్య ఉద్దేశం. అయితే 65 సంవత్సరాలకు పెంచడం, మరిన్ని వైద్య నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేయడం, నిపుణుల కొరతను అధిగమించేందుకు వైద్యులను అనేక అంశాల్లో నైపుణ్యం పెంచడము, డిగ్రీ పీజీ స్థాయిలో వైద్య విద్యల్లో సవరణలో ప్రతిపాదించడం, కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ తప్పనిసరి చేయడము, 70 వైద్య కళాశాలను ఉన్నతీకరించడము, సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు చేయడం చర్యలు అయితే పూనుకుంటుందని మనం చెప్పుకోవాలి. అయితే అవరోధాలు ఎన్నో ఎన్నో స్థానిక సమస్యల కారణంగా ఎన్నో ఎయిమ్స్లకు సంబంధించిన పనులు వేగంగా సాగడం లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో చూసుకుంటే 5,100 కోట్ల దాకా ఖర్చు చేసిన, కొత్తగా మంజూరు చేసిన 15 ఎయిమ్స్లో ఆరోగ్య శాఖ సంతృప్తికరమైన పురోగతి సాధించలేకపోయింది. రాయ్బరేలీ, కళ్యాణ్, బటిండా, దేవగౌడ్, బీబీనగర్, కొరక్పూర్లో 50 సీట్లు చొప్పున ఎంబీబీఎస్ 2019-20 మొదటి బ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. నాగపూర్, బటించాలో ఓపీ సేవలు ప్రారంభించాయి. భూమి, నీరు, విద్యుత్ సమస్యలు పరించుకోవాల్సిన అన్నందువల్ల చాలా సంస్థల నిర్మాణ పనులు మందగించినట్లు తెలుస్తుంది. ఏం లేదండి, సింపుల్గా ఇందులో మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ ఏం లేదు. అయితే ఎయిమ్స్ స్థాపించడానికి ఎందుకు లేట్ అవుతుంది? చైనాలో మనం గమనించినట్లయితే హాస్పిటల్ని 10 డేస్లో అండి, ఓకేనా, 10 డేస్లో హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఆల్రెడీ పడకలు వేసేసారు, 1000 పడకలు ఉన్నాయి అందులో ఇప్పుడు ప్రజెంట్కి. 10 డేస్లో హాస్పిటల్ని కంప్లీట్ చేశారు. పోనీ సరే 10 డేస్ వద్దండి, ఒక 1 ఇయర్ తీసుకోండి, 1 ఇయర్ తీసుకోండి, లేదా ఒక 7 మంత్స్ తీసుకోండి. ఎందుకు లేట్ అవుతుంది? ఏం ప్రభుత్వమే కదా చేపడుతుంది, ప్రభుత్వ ఆధీనంలోనే కదా పనిచేస్తుంది, డబ్బులు కూడా పెట్టింది కదా, ఎందుకు లేట్ అవుతున్నాయి? ఈ అసమానతల గురించి అక్కడ చెప్పారు. ఏం లేదు, వాటరు అండ్ ప్రభుత్వం సరిగా దానిపై ఇంట్రెస్ట్ చూపించకపోవడమే ప్రధాన కారణంగా ఇందులో అయితే మెన్షన్ చేశారు. సో ఇంతవరకు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం 21 ఎయిమ్స్, 75 ప్రభుత్వ వైద్య కళాశాలలో సహా పలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి 2019-2020కి సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో 4,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టింది ఈ సంవత్సరంలోనే. అదనంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే 10 ఏళ్ల ప్రభుత్వం తిరిగి వచ్చేలా 3,500 కోట్ల రుణంగా కూడా మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటిదాకా 1,100 కోట్లు వినియోగించారంట. అయితే 2019-2019 సంవత్సరం మధ్య కాలంలో 15 కొత్త ఎయిమ్స్ల నిర్మాణానికి 20,756 కోట్ల దాకా అనుమతి లభించగా, వాటిని 2020-2023 మధ్య పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే కొత్తగా రూపొందుతున్న ఎయిమ్స్ భారీ నష్టాన్ని అధిగమించి ప్రజల ఆదరణ పొందేలా రూపుదిద్దుకునే అవకాశాలు తక్కువని మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఇక్కడ అధ్యాపకుల కొరత కూడా ఉందండి. ఏం లేదు, నేను సింపుల్గా చెప్తాను చూడండి, ఇదంతా మనకు పెద్దగా ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు, కానీ నేను సింపుల్గా చెప్పే మ్యాటర్ ఏంటంటే, ఆల్రెడీ ఈ మ్యాటర్ని ప్రీవియస్ ఎడిటోరియల్లో కూడా డిస్కస్ చేశాను. ఇప్పుడు ప్రొఫెసర్లు అవ్వాలంటండి వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, అవునా? సో ఇప్పుడు ఈ రోజుల్లో సబ్జెక్ట్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనకు సబ్జెక్ట్ ఉన్న టీచర్ ఎవరు వస్తారండి, లెక్చరర్ ఎవరు వస్తారండి? అంతే కదా, టీచ్ చేయాలంటే ఫస్ట్ ఇతనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇతనికి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా అతను ఎలా టీచ్ చేస్తాడు? సో అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ నుండి ప్రైమరీ లెవెల్ నుండి కూడా టీచింగ్ లెవెల్స్ చాలా డెడికేటెడ్గా తయారు చేయాలి, అప్పుడు మాత్రమే లెక్చరర్స్ పుడతారు.
సబ్జెక్ట్ని తెలియజెప్పాలి, కంఠస్థ కాదు సబ్జెక్ట్ తెలియాలి. సో అదనమాట. ఇంకా ఎవరు ముందుకు రారు, ఎందుకు ఈ ప్రొఫెసర్ జీవితం, మనకి ఏం డౌట్లు ఉంటే చెప్పలేము, వాళ్ళు ఏం అడుగుతారో తెలియదు, ఏం తలనొప్పని చాలామంది జాయిన్ అవ్వరు. ఫస్ట్ పర్ఫెక్ట్ ఫ్యాకల్టీని దానికంటూ టీచింగ్ కోసం ఒక ప్రత్యేకమైన యూనివర్సిటీనో లేదంటే ఒక ప్రత్యేకమైన సంస్థనో ఏర్పాటు చేసి, ఓకేనా, దానికంటూ ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియా ప్రొఫెసర్ అవ్వాలంటే ఒక టైప్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేసి దానికంటూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసినప్పుడే కరెక్ట్గా సబ్జెక్ట్ ఉన్న టీచర్స్ ప్రొవైడ్ అవుతారు. ఆ తర్వాత పర్ఫెక్ట్గా ప్రతి విద్యా సంస్థలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీచర్స్ అయితే ఉంటారు. వాళ్ళకి తగ్గ వేతనాలు, వాళ్ళకి తగ్గ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన అన్ని విధాలుగా వసతి గృహాలు కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా వాళ్ళకి సహకరించడాలు చేస్తేనే అవుతుంది. ఎందుకంటే చాలా విద్యా సంస్థలు ఇప్పుడు ఏంటంటే అతను జాయిన్ అయినా సరే జీతాలు ఉండవు, జీతాలైనా సెక్యూర్ ఉండదు. సో ఎప్పుడు తీసేస్తారో ఎప్పుడు ఉంటారో తెలియదు. ఇవన్నీ తలనొప్పులు అన్నమాట. సో అందుకని చాలామంది అయితే దీనికి వెనకబడుతున్నారు. సో అదే చెప్పారు అందులో. ఓకేనా, అయితే కొరవడిన ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా ఆరోగ్య భారం ఎంతంత దూరం అనేసి దానిపై ఇప్పుడు ఫైనల్గా ఇందులో చెప్పిన మ్యాటర్ ఏంటి అంటే, ఆరోగ్యంపై ప్రభుత్వం ఎందుకు అంత వెనుకడుగేస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ బడ్జెట్లో కూడా ఆరోగ్యానికి అంత పెద్దగా ఏం పొడిచి పొట్టేలా ఏమి ఇవ్వలే, ఎక్కువగా అగ్రికల్చర్ వైపు తిప్పారు. తర్వాత వచ్చేసి ఈ లావాదేవీలు డబ్బు రుణాలకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ అయితే చేశారు. సో ఎన్ఆర్ఐలకి అయితే వెసులుబాటు కల్పించారు అండ్ కంపెనీస్కి కొంచెం, ఎవరైతే ఎంటర్ప్రీనర్షిప్ అంటే మీడియం సైజు కంపెనీస్ ఎవరైతే పెట్టుకుంటారో వ్యాపారులు బిజినెస్, వాళ్ళకైతే కొంచెం బెనిఫిట్గా ఇచ్చింది బడ్జెట్ తప్ప హెల్త్ కేర్లో లేదు. అండ్ డిఫెన్స్ సెక్టర్కి ఎక్కువగా ప్రొవైడ్స్ అయితే చేయడం జరిగింది, హోమ్ మినిస్టర్ సెక్టర్కి. సో ఇదే అనమాట మ్యాటర్. సో దీనికి ఏం చేశారు కానీ వైద్యానికి అయితే అంత పెద్దగా ప్రొవైడ్ చేయలేదు. ఎందుకు భారతదేశం అంత వెనకబడుతుంది, హెల్త్ని ఎందుకు ఇది ఎక్కువగా తీసుకోవట్లేదు అని అయితే చెప్పడం జరుగుతుంది. సో కాకపోతే ఇప్పుడు వస్తున్న అనుగుణ పరిస్థితులు అనుగుణంగా ప్రయోజనాలు చేకూర్చే అవకాశాలు ఉండే కూడా ఉన్నాయి. సో చూద్దాం, ఇదే ఆడిటోర్లు ఏమి లేదు, సింపుల్గా చెప్తున్నా. సో ఇప్పటి వరకు ఎయిమ్స్ అయితే మనకి అండర్ సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తుంది కాబట్టి వీటి నిర్మాణం ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో చేపడుతున్నారు, కొన్ని రాష్ట్రాలు ఇంకా చేపట్టాల్సి ఉంది. అవి ఎందుకు ఇంకా లేట్ అవుతున్నాయి, డిలే అవుతున్నాయి, ఇంకా ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అయితే ఇప్పుడు ప్రధాన విషయం అనమాట దీని గురించి ఎడిటోరియల్. తర్వాత వచ్చేసండి 500,000 డిపాజిట్ బీమా అమల్లోకి. ఏం లేదు, ఆల్రెడీ నేను కరెంట్ అఫేర్స్లో నేను దీని గురించి డిస్కస్ చేశాను, సింప్లిఫైడ్గా మీకు చెప్తాను చూడండి. బ్యాంక్ డిపాజిట్లపై పెంచిన బీమా కవరేజ్ మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చినట్టు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిపాజిటర్ ప్రయోజనాలు పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. బ్యాంక్ డిపాజిట్లపై బీమా కవరేజ్ని ప్రస్తుతం ఉన్న 100,000 రూపాయలండి. మనం డిపాజిట్ చేసేది ఏమైనా అయ్యిందనుకోండి, ఇన్ కేసు ఏమైనా తేడా కొట్టిందనుకోండి బ్యాంక్ సైడ్ నుండి, ఓకేనా. సో 100,000 రూపాయలు బీమా మనకి, మన డబ్బులు మనకి ఇస్తూ 100,000 రూపాయలు బీమా కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది బీమా సౌకర్యం, ఓకేనా. ఇప్పుడు ఆ 100,000 రూపాయలని 500,000 వరకు పెంచారు. ఈ 2020-21 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ అయితే ప్రకటించడం కూడా తెలిసింది. సో ఇప్పుడు ఒక విధంగా మనకి ఇది ఒక మంచి విషయమనే చెప్పుకోవచ్చు, అంతే, ఇంతకు మించి ఇందులో చెప్పాల్సిన పెద్ద మ్యాటర్ ఏమీ లేదు అది. తరువాత తెలంగాణ ఆర్థికం బేష్, ఓకేనా, అదేంటి ఒక్కసారి చూద్దాం. సంపద ఎక్కువ అప్పులు తక్కువ విషయం మరోసారి స్పష్టమైంది. రాష్ట్ర సంపదను గణనీయంగా పెంచుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే జిఎస్టీపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో అధికారికంగా 25% వరకు రుణాలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో వార్షిక బడ్జెట్ అంచనాల్లో రుణాలను అయితే 21.39% పరిమితం చేసుకుంది. ఎక్కువగా తీసుకోకూడదు, రుణాలు తక్కువగా తీసుకొని అండ్ అప్పులు తగ్గించుకోవడం మంచిది అనేసి ఫిక్స్ అయింది. అయితే వాస్తవానికి ఇది కేవలం 17%లోపే ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తన తాజా అంచనాల్లో వెల్లడించినట్లు నరేంద్ర మోడీ సర్కార్ ధృవీకరించింది. ఓకేనా, అయితే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి కేంద్ర ఆర్థిక శాఖతో పాటు ఆర్బీఐ ఆర్థిక సంఘం కంట్రోలర్ అండ్ ఆడిట్ బ్యూరో ఎప్పటికప్పుడు విశ్లేషించి ఎంత వడ్డీతో ఏ మేరకు అప్పులు తీసుకోవచ్చు అనే దానిపై కూడా మ్యాటర్ అయితే నిర్ధారిస్తాయి. అయితే వాస్తవానికి రాష్ట్రాలు తీసుకునే అప్పులు జిఎస్టీలో 25% లోపే ఉండాలంట, గుర్తుంచుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు, ఇప్పుడైనా అడగచ్చు. రాష్ట్రాలు తీసుకునే అప్పులు జిఎస్టీపీలో ఎంత శాతం, ఓకేనా, అప్పులు జిఎస్టీలో ఎంత శాతం వరకు ఉండాలి అని అడిగితే 25%. కానీ తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రమే దీన్ని పాటిస్తున్నాయి. అనేక రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ పరిమితిని దాటి రుణాలు తీసుకుంటున్నాయంట, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అన్నమాట.
దీన్ని అనుకూలంగా అనుసరించి ప్రతి రాష్ట్రం కూడా రుణాలు తీసుకోవాలి, దానిపై హెచ్చులు తీసుకోకూడదు. కానీ దీన్ని అయితే చాలా తక్కువ రాష్ట్రాలు అధికమించి అనుసరిస్తున్నాయంట. అది మ్యాటర్. ఏపీలో అప్పులు జిఎస్టీలో 31.6% అంట. యాక్చువల్గా ఇది 20% బిలో ఉండాలి, కానీ 31.6% ఉందంట అప్పులు తీసుకోవడంలో. ఈ జిఎస్టీపీలో 25% బిలో ఉండాలి, ఓకేనా, రూల్స్ ప్రకారం. కానీ మన ఏపీ మాత్రం 31%లో ఉందంట. అదే తెలంగాణ గమనించినట్టయితే 21%లోనే ఉందంట. చాలా బెటర్ అనే చెప్పుకోవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాలు ఈ జిఎస్టీపీలో రుణాలు జిఎస్టీపీలో ఎంత శాతం తీసుకుంటున్నాయనేది ఒకసారి మనం చూద్దాం. జిఎస్టీపీలో ఏపీ వచ్చేసి 31.6% అప్పులు తీసుకుంటుంది, అరుణాచల్ ప్రదేశం వచ్చేసి 35% తీసుకుంటుంది, బీహార్ వచ్చేసి 32%, ఉత్తరప్రదేశ్ వచ్చేసి 38%, ఉత్తరాఖండ్ వచ్చేసి 24%, పశ్చిమ బెంగాల్ వచ్చేసి 32%, ఛత్తీస్గఢ్ వచ్చేసి 23%, గుజరాత్ వచ్చేసి 19.2%, హర్యానా వచ్చేసి 26.3%, హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 34.9%, జమ్మూ కాశ్మీర్ వచ్చేసి 48.2%, జార్ఖండ్ వచ్చేసి 26%, కేరళ వచ్చేసి 30.8%, మధ్యప్రదేశ్ వచ్చేసి 25.4%, మణిపూర్ వచ్చేసి 38.1%, అండ్ తర్వాత అలా మనం చూసుకున్నట్టయితే మేఘాలయ వచ్చేసి 33%, నెక్స్ట్ నాగాలాండ్ వచ్చేసి 38%, ఒడిశా వచ్చేసి 24%, పంజాబ్ వచ్చేసి 39%, సిక్కిం వచ్చేసి 24%, తమిళనాడు వచ్చేసి 21%, పుదుచ్చేరి వచ్చేసి 21%, కర్ణాటక వచ్చేసి 18%, అసోం వచ్చేసి 18%, మహారాష్ట్ర వచ్చేసి 16% అప్పులు చేశాయంట. కేంద్ర ప్రభుత్వం అప్పులు మొత్తం జీడిపి స్థూల జాతీయ ఉత్పత్తిలో 48% ఉండడం గమనించారు. సింపుల్గా ఇందులో ఇంపార్టెంట్ బిట్టే నేను ఇప్పుడు మొత్తం చదివేశాను, ఇంతకు మించి ఈ మ్యాటర్లో మనం ఇంకెంత చదువుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే అత్యధిక అప్పులు తీసుకోవాలంటే జిఎస్టీపీలో 25% మించకూడదు. అంటే ఇందులో ఏ రాష్ట్రాలు 25 జీడిపిని దాటి తీసుకుంటున్నాయో ఆ పేర్లన్నీ కూడా రాసుకోండి. బిలో 25 జీడిపి పర్సంటేజ్ లోపు తీసుకుంటున్న రాష్ట్రాలని ఒకవైపు రాసుకోండి. గట్టిగానే నేను చదివాను, గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో బెటర్గా చూసుకున్నట్టే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అయితే ఉంది. అండ్ లోగా తీసుకుంటున్నది ఏదైనా ఉందంటే అది మనం గమనించినట్టయితే కర్ణాటక, ఓకేనా, కర్ణాటక చాలా తక్కువ శాతంలో ప్రభుత్వం నుండి రుణాలు అయితే తీసుకుంటుందండి. ఏది కర్ణాటక గుర్తుపెట్టుకోండి, కర్ణాటక దాని శాతం వచ్చేసి 18.8%. తర్వాత వచ్చేసి అస్సాం వచ్చేసి తక్కువ బడ్జెట్లో తీసుకుంటుంది రుణాలు. అత్యధికంగా ఏదైనా తీసుకుంటుందని మన మీకు ఎక్కడైనా కనబడింది అని అడిగితే అది వచ్చేసి మనం గుర్తుపెట్టుకున్నట్టయితే జమ్మూ కాశ్మీర్ అండి. జమ్మూ కాశ్మీర్ చాలా అధికంగా జీడిపికి మించేసి రుణాలు అయితే గవర్నమెంట్ నుండి తీసుకుంటుందని చెప్పారు. అదే అక్కడ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది ఈ పాయింట్స్. తర్వాత భారత సైన్యానికి సొంత ఉపగ్రహం, భద్రతమైన కమ్యూనికేషన్లు శత్రువులపై నిఘా కోసమే త్వరలో ప్రయోగించనున్నారు. దీని గురించి ఒకసారి చూద్దాం. వెలుపల అంతర్గత భద్రతపై మరింత నిర్దేశంగా పనిచేసేందుకు భారత సైన్యంలో త్వరలో సరికొత్త సామర్థ్యాన్ని పెంచడానికి స్వీయ అవసరాల కోసం ప్రత్యేకంగా ఒక శాటిలైట్ని అయితే సమకూర్చబోతుంది. త్వరలో దీన్ని కక్షలోకి ప్రయోగించనున్నారు. సైనిక కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్, నిఘా, గూఢచర్య సమాచార సేకరణ వంటి అవసరాలను ఇదైతే పనిచేస్తుంది ఈ కొత్త శాటిలైట్. అయితే సైనిక డ్రోన్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ ఉపగ్రహం వల్ల సైన్యానికి చాలా వరకు సేఫ్టీ కమ్యూనికేషన్ నెట్వర్క్ అయితే సాధ్యమవుతుంది. ఇది మన సైన్యానికి ఎగలేని బలాన్ని, అంటే ఎక్కువగా స్ట్రాంగ్ అనమాట, ఎలాంటి ఎక్కడ మనము వీక్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. అయితే ఉన్న రిమోటింగ్ సెన్సార్ సామర్థ్యం వల్ల ఆకాశంలో నిఘా నేత్రంగా ఇది ఉపయోగం అయితే చేయడం జరుగుతుంది. సో నియంత్రణ రేఖ దాటి భారత్లోకి అడుగుపెట్టే ఉగ్రవాదుల భరతం పట్టడానికి ఇది మన ఇండియన్ డిఫెన్స్ సెక్టర్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. అయితే భారత్ వద్ద దాదాపు 55 ఉపగ్రహాలు ఉన్నాయి ఇప్పటివరకు, 55 శాటిలైట్స్ ఉన్నాయి ఇండియాకి. అయితే వాటిలో 8 నుండి 10 శాటిలైట్ సైనిక అవసరాల కోసమే వాడుతున్నారు. ఉన్న 55లో 8 నుండి 10 శాటిలైట్ని డిఫెన్స్ సెక్టర్కి వాడుతున్నారు. అయితే సమీప భవిష్యత్తులో మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత సైనిక ఉపగ్రహాల్లో కాటోసాట్ 3 అనేది గత ఏడాది నవంబర్లో ప్రయోగించారు. ఈ డిఫెన్స్ సంబంధించిన చూసుకున్నట్టయితే కార్డోసైడ్ 3 ఒకటి, ఇది 500 కిలోమీటర్ల ఎత్తులో ఉంటూ నేలపై 25 సెంటీమీటర్ల పరిమాణంలో వస్తువులను గుర్తించగలదు. మన ఉపగ్రహాల్లో అదే అత్యుత్తమైన రిజల్యూషన్ గత ఏడాది ఏప్రిల్లో ప్రయోగించారు ఎమిసాట్. నేల మీద ఎలక్ట్రానిక్ సంకేతాలను పసిగట్టగలదన్నమాట ఇది. అయితే శత్రువులు గోప్యంగా ఉంచిన కమ్యూనికేషన్ సాధనాలు, రాడార్లు సహా కేంద్రాల గుట్టును రట్టు చేయడం కూడా మైక్రోసాట్ 6 అనే మరో ఉపగ్రహం రాత్రివేళ కూడా చిత్రీకరణ అయితే చేయగలదు. ఇప్పటి వరకు నేను 3 శాటిలైట్ల గురించి చెప్పాను. ఒకటి కార్డోసాట్ 3 అయితే, ఇంకోటి వచ్చేసి ఎమీసాట్ 1, తర్వాత ఇప్పుడు నేను చెప్తున్నది వచ్చేసి మైక్రోసాట్ 6 అనే ఈ ఉపగ్రహం వచ్చేసి రాత్రివేళ కూడా చిత్రీకరణ చేస్తుందంట. ఇప్పటి వరకు 3 శాటిల గురించి చెప్పాను, ఆ 3 శాటిలైట్ ఏం చేస్తాయో కూడా చెప్పాను.
అయితే 2013లో ఆగస్టులో నౌకాదళం కోసం రుక్మిణి, 2018 డిసెంబర్లో వైమానిక దళం కోసం GSAT-7 ఇది నాలుగవది ప్రయోగించారు. ఓకేనా? ఉపగ్రహం వామపక్ష తీవ్రవాదంపై పోరు సాగిస్తున్న సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ దళాల కోసం పనిగా చేయడం జరుగుతుంది. ఏది? ఈ GSAT-7 అనేది. అయితే ప్రత్యేకంగా రూపొందుతున్న ఈ సైనిక భద్రతా ఉపగ్రహాలు నెట్వర్క్ ఫర్ స్పెక్ట్రమ్ ప్రాజెక్టుతో కలిసి పనిచేస్తాయి. 2024,600 కోట్లతో భారత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కింద నిఘా సమాచార సేకరణ, సైనిక దళాలు సాగించే కమ్యూనికేషన్లో గోప్యత వంటి విధులు నిర్వర్తిస్తాయన్నమాట. అంటే ఎలా? స్వర అంటే మాటల ద్వారా వీడియోని అండ్ డేటా వీటిని ప్రాసెసింగ్ చేసి అనలిటిక్ చేసి కృత్రిమ మేధస్సు వంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి అధునాతన రంగాలతో కలిసి ఈ సేవలు అయితే మన దగ్గరకు తీర్చుతాయి. అంటే విత్ ఇన్ టైంలో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే విధంగా ఈ శాటిలైట్స్ అయితే ఉపయోగపడతాయని దీని అర్థం. ఓకేనా? ఇప్పటి వరకు నేను మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 4 శాటిలైట్లు చెప్పాను. సో ఆ 4 శాటిలైట్లు ప్రస్తుతానికైతే మనకు గట్టిగా డిఫెన్స్ సెక్టర్ మీద పని చేస్తున్నాయి. మిగతా ఒక 4-5 వచ్చేసి నార్మల్గా మనకి సెన్సరింగ్ చేస్తాయి, కమ్యూనికేషన్స్ అయితే అందిస్తున్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. తర్వాత 10లో 1 ఇండియన్కు క్యాన్సర్. ఆల్రెడీ నేను దీని గురించి క్లారిటీగా నిన్న పేపర్ అనాలిసిస్లో కూడా చెప్పేశాను. సో షార్ట్కట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంత మనకి ఇదంతా కూడా అవసరం లేదు. ఓకేనా? WHO ఏం చెప్పిందంటే, నిన్న క్యాన్సర్ దినోత్సవం కదండి, ఫిబ్రవరి 4వ తారీఖున మనం క్యాన్సర్ దినం జరుపుకుంటాం. సో అందులో 2018కి సంబంధించి WHO అయితే నివేదిక రిలీజ్ చేసింది మన ఇండియాపై. ఓకేనా? అయితే ఇండియాలో క్యాన్సర్లు కేసులు చూసుకున్నట్టయితే నమోదైన కొత్త కేసులు ఇప్పుడు 2018లో గుర్తుపెట్టుకోండి ఎన్ని కేసులు నమోదయ్యాయని అడిగితే 11,60,000. క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని అడిగితే 7,84,800 మంది మన ఇండియాలో 2018 లెక్కల ప్రకారం. 5 ఏళ్లలో నమోదైన కేసులు ఎన్ని అని అడిగితే 22,60,000 అనమాట. సారీ 22,60,000 కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో టాప్ 6 క్యాన్సర్లు కేసులు ఇవేనంట. రొమ్ము క్యాన్సర్లు ఎక్కువ మన ఇండియాలో. తర్వాత వచ్చేసి నోటి క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి ఎంతెంత. గర్భయ క్యాన్సర్లు వచ్చేసి 97,000, లంగ క్యాన్సర్లు 68,000, పొట్ట క్యాన్సర్లు వచ్చేసి 57,000, పెద్ద పేగు క్యాన్సర్లు వచ్చేసి 58,000. ఏ క్యాన్సర్లో ఎన్నెన్ని ఉన్నాయి? టాప్లో వచ్చేసి రొమ్ము క్యాన్సర్ మన దేశంలో. ఓకేనా? టాప్ 6 కేసుల్లో ఇవి ఉన్నాయి. అయితే నమోదైన కొత్త కేసుల్లో ఈ 6 రకాల క్యాన్సర్లు వాటా వచ్చేసి 49% అంట. చూడండి, ఓన్లీ ఈ 6వే. అయితే మగవాళ్ళకు క్యాన్సర్ ముప్పు ఇలా నమోదైన కొత్త కేసులు మగవాళ్ళకి చూసుకుంటే 5,70,000, నోటి క్యాన్సర్ చూసుకుంటే అబ్బాయిలకి 92,000, లంగ క్యాన్సర్ వచ్చేసి 49,000, పొట్ట క్యాన్సర్ వచ్చేసి 39,000, ఆడవాళ్ళ క్యాన్సర్ 30 ఎంత ఉందంటే నమోదైన కేసులు ఇవన్నీ కూడా 2018 లెక్కలండి 5,07,000, రొమ్మ క్యాన్సర్ వచ్చేసి 1,62,500, గర్భయ క్యాన్సర్ వచ్చేసి 97,000, అండాశయ క్యాన్సర్ వచ్చేసి 36,000 కేసులు నమోదయ్యాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి WHO అయితే నివేదిక అయితే రిలీజ్ చేసింది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. తరువాత మేరక్కు గోల్డ్, ప్రియదర్శిని గోల్డ్ బ్రాంచ్, మాజీ వరల్డ్ ఛాంపియన్ మీరాబాయ్ చాను 49 కేజీలు గుర్తుపెట్టుకోండి, 49 కేజీల కేటగిరీలో నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకున్నారు. నేషనల్ అంటే మన ఇండియాలో జరిగే నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ని అయితే గెలుచుకున్నారు. ఆవిడ పేరు మీరాబాయ్, అది కూడా 49 కేజీల కేటగిరీలో. ఇదే కేటగిరీలో తెలంగాణకు చెందిన ప్రియదర్శిని కాంస్యం సాధించారు. ఇంటర్ స్టేట్ విభాగంలో గోల్డ్ నెగ్గింది ఆవిడ. మంగళవారం జరిగిన పోటీల్లో రైల్వేస్కు ప్రాతినిధ్యం వహించిన 25 ఏళ్ల మీరా 2003 స్నాచ్ 88, క్లీన్ అండ్ జర్క్ 115 కేజీలు బరువును ఎత్తిన టైటిల్ సాధించింది ఆవిడ. ఈ క్రమంలో 201 కేజీలతో తన పేరిట ఉన్న నేషనల్ రికార్డును మళ్ళీ ఆవిడే దిద్దుకుంది అని కూడా చెప్పడం జరిగింది. ఆవిడ మణిపూర్కు చెందిన వ్యక్తి. అయితే మీరా వరల్డ్ ర్యాంకింగ్లో 4వ ర్యాంకింగ్ చేరింది. ఇప్పుడు ప్రియదర్శిని స్నాచ్ వచ్చేసి 78, చరకు వచ్చేసి 98, ఈ 168 కేజీల బరువు ఎత్తిన కాంస్యం పథకం సాధించింది ప్రియదర్శిని. ఇంటర్ స్టేట్ కేటగిరీలు ఎక్కిన ఆమెకు స్వర్ణం లభించింది. రైల్వేస్కి ప్రాతినిధ్యం వహించిన సంజిత చాను స్నాచ్ 80, జరకు వచ్చేసి 105, అంటే టోటల్గా మనం గమనించినట్టయితే 185 కేజీల బరువు ఎత్తి సిల్వర్ మెడల్ అయితే దక్కించుకోవడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నిజామాబాద్లో స్పైసెస్ బోర్డ్ రీజనల్ ఆఫీసెస్. ఓకేనా? ఏర్పాటుకి కేంద్రం ఓకే, త్వరలో ఉత్తర్వులు. అసలు ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? నిజామాబాద్ జిల్లాలో త్వరలోనే స్పైసెస్ అంటే గుర్తుపెట్టుకోండి, సుగంధ ద్రవ్యాల బోర్డు రీజనల్ ఆఫీసును ఏర్పాటు చేస్తారు నిజామాబాద్లో. ఎక్కడ? తెలంగాణ టీఎస్ తెలంగాణ స్టేట్లో సుగంధ ద్రవ్యాల రీజనల్ బోర్డు రీజనల్ ఆఫీసును ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే నిజామాబాద్ అని గుర్తుపెట్టుకోండి. అయితే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు దీని గురించి ప్రకటించారు. అంతే. అయితే పసుపుతో పాటు మిర్చి పంటను దృష్టిలో పెట్టుకొని స్పైసెస్ బోర్డు అంటే సుగంధ ద్రవ్యాల బోర్డును రీజనల్ ఆఫీసు బోర్డ్ ఎక్స్టెన్షన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
దానికి బోర్డు హెడ్ ఆఫీస్తో సమానంగా అధికారాలు అయితే ఉంటాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా? అయితే మంగళవారం ఎంపీ అరవింద్ నేతృత్వంలో నిజామాబాద్ పసుపు రైతుల పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కలిశారు. తర్వాత అరవింద్తో కలిసి పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో పసుపుతో పాటు మిర్చి పంట ఎక్కువగా సాగుతుందని కూడా అతను అయితే క్లారిటీగా చెప్పడం జరిగింది. సో అదేనండి, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన పాయింట్ ఏంటి అని అడిగితే స్పైసెస్ బోర్డు అంటే సుగంధ ద్రవ్యాల బోర్డుని అయితే ఏర్పాటు చేస్తారు. అయితే 30 ఏండ్లలో నెరవేరింది అని చెప్పారు ఎంపీ అరవింద్ గారు. సో అదంతా కూడా మనకు పెద్ద అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ టర్మరిక్ క్లస్టర్గా మారుతుందని పీయూష్ గోయల్ గారు అన్నారు. పసుపు పంట నాణ్యత దిగుబడి పెంచే విషయంలో ఎగుమతుల కోసం అన్ని విధాలుగా సహకారం అందుతుందని కూడా చెప్పారు. అంతర్జాతీయ కొనుగోలుదారులతో రైతులు సమానం ఏర్పాటు చేసే ఎక్కువ ధర లభించేలా ఈ వ్యవస్థతో తోడ్పడుతుందని, నిజామాబాద్ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు అయితే అందుతాయని చెప్పడం జరిగింది. సో ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీమ్ TEES అని అంటారు, కింద మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన పాయింట్ ఏంటి అని అడిగితే, మనకి ఎప్పుడైనా నిజామాబాద్లో స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్, స్పైసెస్ బోర్డు అంటే సుగంధ ద్రవ్యాల బోర్డునే ఏర్పాటు చేస్తున్నట్టు పీయూష్ గోయల్ గారు అయితే చెప్పారు. ఎక్కడ నడితే నిజామాబాద్, నిజామాబాద్ ఎక్కడ ఉందని అడిగితే తెలంగాణ స్టేట్ అని గుర్తుపెట్టుకుని అంతే, ఇంతకుమించి చేయలేదు. దీనివల్ల ఉపయోగం ఏంటి అని అందరికీ ఉండొచ్చు. సుగంధ ద్రవ్యాలు అంటే ఇప్పుడు ఏమీ లేదండి, పసుపు, కుంకుమ, నెక్స్ట్ అంటే తర్వాత మిర్చి సుగంధ ద్రవ్యాలు అంటే మనకు మంచి స్మెల్ అండ్ హెల్త్ ఇచ్చే సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, పొడులు ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వాటిని మనం సుగంధ ద్రవ్యాల కింద తీసుకుంటాం. ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ నిజామాబాదు, కరీంనగర్లో వీటి పంట అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, పసుపు అండ్ మిర్చి పంట ఎక్కువగా ఉంటుంది. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సుగంధ ద్రవ్యాల బోర్డు ఆఫీస్ని అయితే ఏర్పాటు చేయడానికి పీయూష్ గోయల్ గారు అయితే అనుమతి అయితే ఇచ్చారు. ఇంకా త్వరలో దాన్ని ఏర్పాటు చేస్తారు. సో దీని అండర్లో కూడా మనకి సెంట్రల్ వైడ్గా ఉపయోగపడుతుంది అనమాట ఈ బోర్డు ఇక్కడ పెట్టడం వల్ల. ఓకేనా? సో ఇదైతే రైతులకు ఎక్కువగా బెనిఫిట్ అయితే చూపిస్తుంది. అంటే ఏంటి, అమ్మకాలు, కొనుగోలు, పంటల పెంపుదల వీటన్నిటిలో కూడా మనకి ఈ బోర్డు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అది ఈరోజు యొక్క టోటల్ పేపర్ అనాలిసిస్. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కంటెంట్ని అయితే డెవలప్ చేస్తాను, కొంచెం టైం కావాలి, టైం ఇవ్వండి. సో ఇదంతా కూడా దేనికి నేనేం సరదాగా చెప్పట్లేదండి, ఇవంతా కూడా ఈ మ్యాటర్ అంతా కూడా మనకి గ్రూప్స్కి, నెక్స్ట్ వచ్చేసి యూపీఎస్సీ ఎగ్జామ్స్కి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో మిస్ కాకండి. రైల్వేస్ ఉద్యోగాలు, ఏ ఉద్యోగంకైనా సరే పేపర్ అనాలిసిస్, కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.